ప్రపంచంలో జైలు శిక్షను అనుభవించే వారిలో దాదాపు 80% నేరస్తులు వారు చేసిన నేరాలను కేవలం క్షణికావేశంలో చేసిన అని ఒప్పుకున్నవారే. నేరం ఏదైనప్పటికీ మనిషి తను చేసిన తప్పును ఎవరికీ తెలియకుండా లేదా ఆ తప్పును మరొకరిపైకి తోసే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాడు. అయినప్పటికీ పోలీసు వ్యవస్థ నేరం చేసిన వ్యక్తిని పట్టుకునే శిక్షను విధిస్తుంది. అయితే పోలీసు వ్యవస్థలోని ఒక విభాగం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఖచ్చితమైన ఆధారాలతో నేరస్తుల్ని పట్టుకుంటుంది. ఆ విభాగమే ఫారెన్సిక్ విభాగం. ఫారెన్సిక్ విభాగం ఏ ఆధారాలతో నేరస్తుల్ని పట్టుకుంటుంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పవన్ అండ్ యువర్ వాచింగ్ యూనివర్సల్ తెలుగు ఫ్యాక్ట్స్. వీడియోలకు వెళ్లే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫారెన్సిక్ విభాగం కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని పనిచేస్తుంది. అందులో మొదటిది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్. హత్య లేదా నేరం జరిగినప్పుడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కు సమాచారం అందిస్తారు. హత్య లేదా నేరం జరిగిన ప్రదేశాన్ని క్రైమ్ సీన్ అని అంటారు. ఇక్కడ జరిపే ఇన్వెస్టిగేషన్నే క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అని పిలుస్తారు. ఈ క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ అనేది లొకార్ట్స్ ఎక్స్చేంజ్ ప్రిన్సిపల్ ఆధారంగా ప్రాసెస్ చేయబడుతుంది. డాక్టర్ ఎడ్మండ్ లొకార్ట్స్ అనే శాస్త్రవేత్త చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం ఏ క్రైమ్ సీన్లో అయినా ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే క్రిమినల్ తనకు సంబంధించిన వస్తువులను కానీ సాక్ష్యాలను కానీ క్రైమ్ సీన్లో వదిలివేయడం లేదా క్రైమ్ సీన్ నుండి ఏదైనా వస్తువును తనతో తీసుకువెళ్ళటం. ఇక రెండవ ముఖ్యమైన అంశం సీన్ రీక్రియేషన్. హత్య జరిగిన ప్రదేశంలో ముందుగా ఆ ప్రదేశంలో ఎవరిని అనుమతించకుండా టేపులను కడతారు. ఇలా చేయడం వల్ల హంతకుడు వదిలిన సాక్ష్యాలను ఈజీగా గుర్తించవచ్చు. ఉదాహరణకు ఫుట్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, హెయిర్ ఇటువంటివి. తర్వాత మృతుడి యొక్క శరీరం చుట్టూ స్కెచ్ను గీస్తారు. మృతుడి యొక్క ఫోటోగ్రాఫ్లను తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల సీన్ రీక్రియేషన్కు ఉపయోగపడుతుంది. హత్య జరిగిన ప్రదేశంలో మృతుడు ఎలా పడి ఉన్నాడో అక్కడ ఉన్న వస్తువులను బట్టి హత్యకు ముందు ఏం జరిగి ఉంటుందో అని అంచనా వేస్తారు. తరువాత క్లూస్ టీమ్ రంగంలోకి దిగుతుంది. కంటికి కనిపించిన మరియు కనిపించని ఆధారాలను సేకరిస్తారు. నేరం జరిగిన చోట క్లూస్ని 5 విధాలుగా సేకరిస్తారు. అందులో మొదటిది క్లూస్ ఫ్రమ్ అబ్జర్వేషన్. పగలగొట్టబడిన విండో కానీ తలుపులు లేదా డోర్ లాకర్స్ ఉంటే దుండగుడు ఇంట్లోకి లేదా ఆ ప్రదేశంలోకి బలవంతంగా ప్రవేశించి ఉంటాడని గ్రహిస్తారు. ధ్వంసమైన ఫర్నిచర్ కానీ వస్తువులు చల్లాచెదురుగా పడి ఉన్నా అక్కడ సంఘర్షణ జరిగి ఉంటుందని అంచనా వేస్తారు. ఖాళీ డ్రాయర్లు, తెరిచిన బీరువాలు, లాకర్లు ఉంటే దోపిడీని సూచిస్తాయి. అంతేకాక ఫోన్లో చివరి కాల్ మరియు కాల్ డేటా కేసును మరింత ముందుకు నడిపిస్తాయి. ఇక రెండవది క్లూస్ ఫ్రమ్ లొకేషన్. నేరం జరిగిన ప్రదేశాన్ని ఫొటోస్ తీయటం వలన అక్కడ ఏం దొరికాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. హంతకుడు వాడిన ఆయుధం దొరికిన ప్రదేశాన్ని బట్టి ఆ హంతకుడు వెళ్ళిన దిశను తెలుపుతుంది. రక్తం యొక్క చుక్కలు కానీ మరకలు కూడా హంతకుడు వెళ్ళిన మార్గాన్ని సూచిస్తాయి. ఇక మూడవది క్లూస్ ఫ్రమ్ ఇంప్రెషన్స్. నేరం జరిగిన చోట కామన్గా దొరికే క్లూ ఫింగర్ ప్రింట్స్. ప్రపంచంలో ఏ ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ అనేవి ఒకేలా ఉండవు. మన శరీరం ఉత్పత్తి చేసే వాటర్, ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్, ట్రైగ్లిజరైడ్స్ వల్ల ఇవి ఏర్పడతాయి. సింపుల్గా చెప్పాలంటే మన చర్మం సహజంగా ఉత్పత్తి చేసే ఆయిల్ మరియు చెమట వలన ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి పడతాయి. ఫింగర్ ప్రింట్స్ను పూర్వం ఫింగర్ ప్రింట్పై పౌడర్ను చల్లి తర్వాత టేప్ను అంటించి సేకరించేవారు. ఇతర పద్ధతుల్లో వేలుముద్రలోని అమైనో యాసిడ్స్ లేదా తేమతో స్పందించే కెమికల్స్ను ఉపయోగించడం ద్వారా ఫింగర్ ప్రింట్స్ అనేవి కెమికల్ రియాక్షన్కు గురై కలర్ మారుతుంది. ఇవి కాక ఎక్స్రే పద్ధతి, లేజర్ రేడియేషన్ అనే పద్ధతుల ద్వారా ఫింగర్ ప్రింట్స్ను సేకరిస్తారు. ఇలా సేకరించిన ఫింగర్ ప్రింట్స్ను పాత నేరస్తుల ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేస్తారు. ఫింగర్ ప్రింట్స్ అనేవి మోస్ట్ కామన్గా దొరికే క్లూయే కానీ కేవలం ఫింగర్ ప్రింట్స్ వల్ల కేసు సాల్వ్ అవటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఈ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే కాకుండా ఫుట్ ప్రింట్స్ కూడా కీలక పాత్రను పోషిస్తాయి. హంతకుడు వేసుకున్న ఫుట్వేర్ను బట్టి హంతకుడు హైట్ను అంచనా వేస్తారు. అంతేకాక ఎక్కువ ఫుట్ ప్రింట్స్ ఉంటే నిందితులు ఎక్కువ మంది ఉన్నారని అంచనా వేయగలుగుతారు. మరొక క్లూ టైర్ ట్రాక్. హంతకుడు ఏదైనా వాహనంలో వస్తే ఆ వాహనం యొక్క టైర్ గుర్తును బట్టి ఆ వాహనాన్ని కూడా గుర్తించవచ్చు. నాలుగవది క్లూస్ ఫ్రమ్ బ్లడ్. సీరియల్ కిల్లర్స్ విషయంలో హంతకులు తమకు తెలియకుండానే ఒక సిగ్నేచర్ను వదులుతారు. హత్య జరిగిన ప్రదేశంలో రక్తం యొక్క ప్యాటర్న్ హంతకుడి యొక్క సిగ్నేచర్ని తెలియజేస్తుంది. ఈ బ్లడ్ ప్యాటర్న్ వల్ల అంతకుముందు అదే రీతిలో నేరం జరిగి ఉంటే హంతకుడిని పట్టుకోవడం సులభమవుతుంది. ఒకవేళ హంతకుడు రక్తం యొక్క మరకలను తుడిచివేయటం కానీ కడగడం వంటివి కానీ చేస్తే ల్యూమినాల్ అనే కెమికల్ ద్వారా రక్తం యొక్క పూర్వపు జాడను ఇది తెలియజేస్తుంది.
ల్యూమినాల్ హిమోగ్లోబిన్లోని ఐరన్తో రియాక్షన్ జరగడం వలన బ్లూ కలర్ని ఇస్తుంది. దీని ద్వారా ఫారెన్సిక్ నిపుణులు రక్తం యొక్క జాడను తెలుసుకోగలుగుతారు. ఇక ఐదవది, క్లూస్ ఫ్రమ్ ట్రేస్ ఎవిడెన్స్. అతి చిన్న ఆధారాలు సేకరించడం కష్టం, కానీ అవి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. మనిషికి సగటున 50 నుండి 100 తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. ఈ తల వెంట్రుకలు దొరకడం వలన మనిషి యొక్క డిఎన్ఏ తెలుసుకోవచ్చు. అంతేకాక విక్టిమ్కు మరియు హంతకుడికి ఘర్షణ జరిగి ఉంటే విక్టిమ్ యొక్క చేతి గోళ్లలో హంతకుడి యొక్క డెడ్ స్కిన్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ స్కిన్ ద్వారా డిఎన్ఏను తెలుసుకోవచ్చు. మనం వేసుకునే డ్రెస్కు అతి చిన్న ఫైబర్స్ ఉంటాయి. అంతేకాక కార్పెట్, క్లాత్, ఫర్నిచర్ ఇలా అన్నిటికీ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఇవి హంతకుడి నుండి పడటం కానీ లేదా హంతకుడు అక్కడి నుండి తీసుకువెళ్ళడం కానీ జరుగుతుంది. ఫారెన్సిక్ నిపుణులు వీటి రంగు, ఎన్ని రకాల ఫైబర్స్, ఎన్ని దొరికాయి, అవి ఏ ప్రదేశంలో దొరికాయి, ఫైబర్స్ ఏ టెక్స్టైల్ నుండి వచ్చాయి అనే అంశాలపై పరిశోధన సాగిస్తారు. హెయిర్ మరియు ఫైబర్స్ చాలా ముఖ్యమైన ఆధారాలు, ఎందుకంటే అవి డిఎన్ఏ యొక్క అద్భుతమైన వనరులు. అన్ని ట్రేస్ సాక్ష్యాల్లో అత్యంత శక్తివంతమైనది డిఎన్ఏ. మరొక ట్రేస్ ఎవిడెన్స్, గన్ పౌడర్. ఈ క్లూ ద్వారా విక్టిమ్ మరియు హంతకుడు ఏ ప్రదేశాల్లో ఉన్నారో తెలుస్తుంది. ఇది క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రైమ్ సీన్లో దొరికే ప్రతి క్లూ కీలకమైనదే. ఒక క్లూ ఇచ్చే సమాచారం వేరే క్లూ ఇవ్వలేదు. క్లూస్లో దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఒక ఇంట్లో విరిగిన విండో బలవంతంగా ప్రవేశించడాన్ని సూచిస్తుంది, కానీ ఇక్కడ వేలిముద్రలు ఉంటాయని ఖచ్చితంగా చెప్పలేం. విక్టిమ్ బాడీని బట్టి నేరం ఎక్కడ జరిగిందో చెప్పవచ్చు, కానీ అది హంతకుడు నడిపిన వాహనాన్ని గుర్తించదు. అందువల్ల అన్ని క్లూలను పరిగణలోకి తీసుకుని పరిశోధించి నేరస్తులను పట్టుకుంటారు. ఇక ఆఖరిది, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా హంతకుడు ఎలా మరణించాడో అనే విషయం తెలుస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపితే మృతుడి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో కత్తి ఎన్ని అంగుళాలు మృతుడి శరీరంలోకి, ఎంత లోతులో గుచ్చబడింది, ఎంత రక్తం పోయి మృతుడు ఏ సమయానికి ప్రాణాలు కోల్పోయాడు అనే విషయాలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ పోస్ట్ మార్టం గురించి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయబడింది. పోస్ట్ మార్టంను ఎలా నిర్వహిస్తారో అనే వీడియో యొక్క లింక్ని డిస్క్రిప్షన్లోను మరియు ఎండ్ స్క్రీన్లోను ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా సేకరించిన ఆధారాలతో హంతకుడి యొక్క సమాచారాన్ని ఫారెన్సిక్ నిపుణులు తెలుసుకుంటారు. తద్వారా పోలీసుల అనుమానితుల సంఖ్య తగ్గి సమగ్ర విచారణ చేయడానికి సులభం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.